नमस्ते विषया अनेक मंदिर तल नईग्रेन तल न శిరోవేదనా స్వామి తల కుట్టుకున్నాం అనిపిస్తుంది స్వామి గోడకేసి నా పని నేను చేసుకోలేకుండా పోతున్నాను దీన్ని ఇంకా బతికే వద్దని విరక్తి పట్టిపోయింది అని అనేక మంది బాధపడుతూ ఉన్నారు దీనికి పరిష్కారం లేదా స్వామి అన్నీ చెప్తా ఉన్నారు పరిష్కారం చెప్పండి మాకి మేము తయారు చేసుకుంటాము ఎన్నో ఏళ్ళుగా చూపిస్తుంటా ఉన్నాం తగ్గలేదు ఎండ ఎక్కిందంటే వస్తుంది స్వామి తల కుట్టుకున్నాం అనిపిస్తుంది మళ్ళా సాయంకాలం వస్తుంది నిద్ర లేదు అంటున్నారు ఇదంతా రావడానికి నిద్రహీనత ఆహార పద్ధతులు టెన్షన్లు దీనివల్లనే ఇవన్నీ వస్తాయి వచ్చింది దీనికి పరిష్కారం తెలియజేయండి అన్న దానివల్ల ప్రతి ఒకటి మందులు తీసుకోనొచ్చి వాడుకోవడం కాదు మనకు మనం సొంతంగా చేసుకోవాలి అంటే మనకి మన ప్రకృతిలో ఉన్న మూలికలు మన గృహ వైద్యమో మన ఇంటి వైద్యమో అనేసి కూడా మనం తయారు చేసుకోవచ్చు మన ఇంటి పక్కలో ఉండే వస్తువులు తీసి కూడా మనం తయారు చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ వేదనకి ఎందరో మానసికంగా కుంగిపోతున్నారు ఎన్నో పనులు జాబులు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు నాకు ఫోన్ చేసి మొన్న ఆయన సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేశాను అంటున్నాడు అలా బాధపడుతున్నారు పాపం వాళ్ళ బతుకులంతా బాధ అవుతుంది దానికి పరిష్కారంగా మీకు మీరుగా చేసుకొని ఆసరించి మీకు మీరుగా పరిష్కారం చేసుకొని దాన్ని ఇంకా బయటపడాలని కోరుకుంటూ గృహ చికిత్స అనేసి మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను మీకు కొన్ని పరిహారాలు తెలియజేస్తాను క్లుప్తంగా మీకు మీరుగా రాసుకోవాలనేసి తెలియజేస్తున్నాను దొరికింది ఏటారా దొరికింది చూపిస్తాను పక్కలో డిస్ప్లే చేపిస్తాను అది చూసి రాసుకొని మీకు మీరుగా తెచ్చి దాని శుద్ధీకరణ తెలియజేస్తాను చేసుకొని వాడుకొని ఆ సమస్యని ఇంకా బయటపడ్డాము అని మీరు ఒక మెసేజ్ పెట్టారంటే నాకు చాలా సంతోషం అవుతుంది నాకు అదే కావాల్సింది ముఖ్యంగా మీకు మొదటిగా చూడండి మారేడు దళాలంటాం దీన్ని మాయేడు కాయలా వస్తుంది ఇది మాగిపోయింది దీని గుజ్జు సేకరణ చేసుకోవాలి దీని గుజ్జు మాగిండే కాయని గుజ్జు సేకరణ చేసి ఉంచుకోవాలి మొదటిగా రెండోది నేల ఉసిరి అంటాం నేల ఉసిరి మహాతల్లి ఉసిరి నేల ఉసిరి అంటే ఉండేది మొక్క ఇంతే ఉంటుంది చిన్నది చిట్టి తల్లి దాని తల్లి అంటే తప్పవదు దాని కింద నేల ఉసిరి అంటే ఆ ఆకు కింద చిన్న చిన్న కాయల్లాగా చిన్న చిన్నగా వస్తాయి మిరాల చిన్న చిన్న శాసాలు అంత ఉంటుంది దాన్ని నేల ఉసిరి అంటాం అంతేకాకుండా ఈ రెండోదైంది మూడోది దేవదారి చెక్క అంటాం ఇలా ఉంటుంది దేవదారి పెద్దమాన కాబట్టి చెక్క పీరుకొని వచ్చాను ఆ యావదే కానీ మేము చెక్కలు చూపించామనేసి మీరు మానవ నాశనం చేయకూడదు మనకి మన ప్రకృతిలో ప్రతి ఒక్కటి కావాలి మన్నుతో కూడా మనకి అంత అద్భుతమైంది మన మన్నును నమ్మి బతుకుతున్నాం ఆ మూలికల్ని ఎవరు కానీ సడపకూడదు మనకెంత కావాలి అమ్మ తల్లి నాకు ఈ వ్యాధి ఉంది అని మనం ప్రార్థన చేసి భక్తిగా మనకెంత కావాలి ఒక ఇంచు చెక్క కావాలన్నా తీసుకొని దాన్ని తీసుకుంటాము మన మన్ను తీసి దానికి మూసి రావాలి ఆ చెక్క మళ్ళీ డెవలప్ అవుతుంది అలా ప్రకృతిని సడపకుండా వాడుకోవాలి అంతేకాకుండా దిరిసిన చెక్క అంటాం ఇలా ఉంటుంది దిరిసిన చెక్క దిరిసిన చెక్క పెద్ద ఇది అవుతుంది ఆ దిరిసిన చెక్కను తెచ్చుకొని అన్నిటిని దీన్ని శుద్ధీకరణ అంటాం ప్రముఖంగా శుద్ధీకరణ అంటే నీళ్ళేసి కడిగేస్తే శుద్ధీకరణ కాదు శుద్ధీకరణ అంటే అడవి తెల్లగడ్డలో ఉంటాం మనకి శ్రీశైలం దగ్గర జాస్తి దొరుకుతుంది మన పక్క దొరికేది కష్టంగా ఉంది ఈ తెల్లగడ్డలు శుద్ధీకరణ ఎలా చేయాలంటే నేను ఏదైతే తెలియజేశానో ఈ నాలుగుని సమపాలుగా తీసుకొని దీన్ని ఆ తెల్లగడ్డ తైలంలో శుద్ధీకరణ చేయాలి దాంట్లో ఎలా శుద్ధీకరణ చేయాలంటే తెల్లగడ్డ ఆ రసం తీసుకొని ఇవన్నీ మునిగేదాకా ఇచ్చేసి నానబెట్టి ఒక రోజు 12 గంటలు నానబెట్టి దాన్ని తీసుకొని దాంట్లో ఆవాల నూనె వేసి దీన్ని ఆ పసుపు తీసి ఆవాల నూనె వేసి మేము పుటమ వేస్తాం పుటమ అంటే మీకు అందరికీ అది అర్థం కాదు మీకు పుటమ అని అర్థం కాకపోయినప్పుడు మీరు పొయ్యి మీద ఒక పాత్రలో వేసి దాన్ని భయంకరమైన ఘాటు ఉంటుంది మూతికి గుడ్డ కట్టుకోవాలి ఆ తెల్లగడ్డ తైలం అనేది అతి భయంకరమైన ఘాటు అతి భయంకరమైన ఇదిగా ఉంటుంది కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అది అంత ఘాటుగా ఉంటుంది దాన్ని ఈ తైలంలో సమభాగాలుగా మిక్స్ చేసుకొని ఆ మొత్తం ఆ తైలం రసం ఇవిరేంత వరకు సన్న మంటలో పెట్టి పుట వేసి మేమైతే ఒక రోజు మొత్తం కాస్తాం పుట వేసి దానికిని తైలం లాగా తయారు చేసుకొని దినము ఏమి చేయాల్సిన పని లేదు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని ఇట్ట అరిచేతిలో పూసుకొని మూసి చూసినట్టయితే మూడు లోకాలు ఒకటిగా కనిపిస్తుంది అంత ఘాటు అంత అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాదు 5 నిమిషాల్లో రిలీఫ్ అవుతుంది అంతేకాకుండా మేము ఈ చెక్కల్ని ఇంకా ఇంకోటి డ్రాప్స్గా కూడా తయారు చేస్తాం ముక్కులు వేసుకునేదానికి ఒక్క డ్రాప్ ఈ దీంట్లో ఒక డ్రాప్ ఈ ముక్కులో ఒక డ్రాప్ వేసుకున్నారంటే అది అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో ఏళ్ళుగా ఉంది స్వామి దీనికి పరిష్కారమే లేదా అన్న వాళ్ళకి మన ఇంటి మందు
ప్రకృతిలో దొరికిన మూలికలు మనే మద్దు ఇంటి వైద్యం దీనికిని మా ప్రకృతి గురించి మీకు తెలుసుకొని అవగాహన చేసుకొని క్లియర్ గా తెలుసుకొని మీకు చేసుకున్నట్టయితే ఎన్నో ఏళ్లుగా ఉన్న వ్యాధి పటాపంచలైపోయి మీరందరూ సంతోషంగా ఉంటారు అందరికీ మంచిగా తెలియజేశాను మీరందరూ మీకు మీరుగా సహాయజతగా చేసుకోండి ఆ మా ఒక్కరికి మేము ఎక్కడ చేసుకుంటాం స్వామి మాకు అనుకూలం కాదు అన్న వాళ్ళకి ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఉంది అన్న వాళ్ళకి ఇంత ఇంత బాటలు ఇస్తాను నేను ఇంత బాటలు ఉంది అది చూడడానికి చిన్నదే పని పెద్దది మీకు పక్కలో డిస్ప్లే చేపిస్తాను దాన్ని వాడుకున్నట్టయితే అరిసేవులు పోసి వాసన చూసుకున్నట్టయితే 5 నిమిషాల్లో పటాపంచలు అవుతుంది అలా వారం 10 రోజులు వాసన చూశారంటే మళ్ళీ రాదు అది 10 ఏళ్ళు పెట్టుకుంటే అది చేడదు అలాంటి మూలికలతో తయారు చేసిన లిక్విడ్ మన దగ్గర ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం కింద సోలయ్య నెంబర్కి ఫోన్ చేసి మాకు వేరొచ్చినట్టయితే మేము అందజేయగలుగుతాం మీరందరూ ఈ సమస్య నుంచి బయటపడాలని భగవంతుల్లో ప్రార్థన చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్తే।